స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు. పచ్చి బఠానీలు ఒక కప్పు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, తరిగిన అల్లం ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు, కోవా 50 గ్రాములు, తరిగిన పిస్తా కొద్దిగా, ఖర్జూరం కొద్దిగా. స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసి సిద్ధం చేసుకోవాలి. దీనిలో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో కోవా, ఖర్జూరం, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. బఠానీ మిశ్రమం కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసి టిక్కాల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ప్యాన్లో ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ గ్రీన్ పీస్ టిక్కీ రెడీ.